నగర్ డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ప్రొఫరేటర్లు కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిల నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర భవన్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, జర్నలిస్టుల అధ్యక్షుడు పల్లె రవిగౌడ్ మరియు కూడా ఎక్స్ ఎంపీపీ రాజు గౌడ్, గణేష్ గౌడ్లు ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రొపరేటర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మా వద్ద సరికొత్త రుచులతో టీ, టిఫిన్స్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తందూరి, చైనీస్ వంటకాలు నాణ్యతతో అందుబాటులో ఉండే ధరలతో లభిస్తాయని అన్నారు. కావున ప్రజలు ఇక్కడికి విచ్చేసి మా శ్రీ రాఘవేంద్ర భవన్ రుచులను ఆస్వాదించాలని కోరారు. నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్ డివిజన్లోని మన్సూరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఆర్టీసీ కాలనీ కమాండ్ పక్కన హయత్ నగర్లో శ్రీ రాఘవేంద్ర భవన్ ఉడిపి వెజ్ హోటల్ ప్రారంభించడం జరిగింది. ఇది ఇక్కడ యాక్చువల్గా ఈ కాలనీకి దగ్గరలో కరెక్ట్ వెజ్ రెస్టారెంట్ లేదు. సో ఇది ఖచ్చితంగా అందరికీ మంచి అవైలబిలిటీ ఉండాలని చెప్పేసి ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇద్దామని ఉద్దేశంతో పెట్టినాము. సో అందరూ వచ్చి ఒకసారి రుచి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇక్కడ ఇది కంప్లీట్గా వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ మనకు వచ్చేసి మీల్స్, చైనీస్, టిఫిన్స్, కాఫీ, టీ, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కంప్లీట్గా ఉంటాయి. ప్లస్ రేట్లు కూడా రీజనబుల్గా పెట్టినాము. ప్లస్ మంచి క్వాలిటీ ఇద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాము. సో అందరు వచ్చి రుచి చూసి ఒకసారి ఆశీర్వదించండి.